సెంట్రల్ లైటింగ్ నిజామాబాద్ నుంచి నడిపల్లి వరకు దాదాపుగా బర్దిపూర్ ధర్మారం అదే విధంగా మా మాధవనగర్ నడిపల్లి ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఈ రోజు ప్రజలు ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తూ ఉన్నారు ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దీపాలకు ఏదైనా ఆలోచన నాకు ఉండే కాబట్టి ఆ విధంగా చేయడం జరిగింది ఇప్పుడు మిగిలినది ఏదైతే ఉందో నడిపల్లి నుంచి దిగపల్లి ఎన్నిచ్ వరకు నేషనల్ హైవే వరకు అది కూడా శాంక్షన్ అయిపోయింది దాదాపు 4 కోట్ల రూపాయలు డివైడర్స్ తర్వాత సెంట్రల్ లైటింగ్ అతి త్వరలో టెండర్ పెడుతున్నాం టెండర్ అయిన తర్వాత 6 నెలల లోపలే దీనికి ఇనాగరేషన్ చేసి ఏర్పాటు చేస్తాం గత కొన్ని ఏళ్ళుగా చాలాసార్లు చాలామంది చాలా ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఈ 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఏదైతే ఉందో దిచ్చపల్లికి వెళ్ళి నిజామాబాద్ వరకు ఎవరు చేయలేకపోయినారు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారికి నేను చేసిన విజ్ఞప్తి మేరకు ఆర్ఎన్బి మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి గారు తర్వాత ఎలక్ట్రిసిటీ ఫండ్స్ కానీ నూడా ద్వారా మా ప్రభాకర్ రెడ్డి నూడా చైర్మన్ మా డైరెక్టర్స్ అందరూ కలిసి నేను చెప్పిన పద్ధతిగా వాళ్ళు దాదాపుగా 3 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది నూడా నుంచి ఇవన్నీ కూడా చేస్తున్నాం మేము ఇదే విధంగా ఇంకా చాలా డెవలప్ చేసేది ఉంది ఇవాళ దీపావళి సందర్భంగా ఈ రోడ్డు మీద వెలుగులు నింపాలని చాలా మటుకు వెలుగులు లేకపోవడం వల్ల చాలా యాక్సిడెంట్ కూడా జరిగినాయి చాలామంది చనిపోవడం జరిగింది ముఖ్యంగా ధర్మారం గ్రామంలో టర్నింగ్ మీద చాలామంది చనిపోవడం జరిగింది కాలు చేతులు విరిగిపోవడం జరిగింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు డివైడర్స్ పెట్టిన తర్వాత డివైడర్స్ సెంటర్ లైన్ అయిన తర్వాత ఎప్పుడు వెళ్ళినా కానీ యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి లేదు వెళ్తురుంది టర్నింగ్లలో డివైడర్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇబ్బందులు లేవు ప్రజలు నిజంగా ఇవాళ దీపావళి మన దసరా జరిగింది చాలా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ 2 పండుగలు కూడా జరుపుకోవడం జరిగింది అతి త్వరలో పండించిన పంటలు కూడా ద్వారా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు వాటిని కూడా మధ్య ధరతో కొనుగోలు చేయడం జరుగుతుంది గతంలో ఏ విధంగా చేసినామో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ వర్షాకాలం పంటను కూడా త్వరగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిని కూడా కొనుగోలు చేస్తాం ఏ వర్గానికి కూడా ఇబ్బంది రాకుండా తప్పకుండా అందరిని ఆదుకునే ప్రభుత్వమే ఈ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీని అభినందించాలి టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాలని కూడా మనవి చేస్తూ జై తెలంగాణ.